ప్రకాశం జిల్లా వెలుగొండ ప్రాజెక్ట్ మొదటి టెన్నెల్ పనులను సెప్టెంబర్ నాటికి పూర్తి చేస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్, ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్లు అన్నారు. ప్రకాశం జిల్లా వెలుగొండ ప్రాజెక్ట్ హెడ్ రెగ్యులేటరీ పనులను మంత్రులు పరిశీలించారు. శ్రీశైలం డ్యాం వద్ద నుంచి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బోటులు 4 గంటల పాటు ప్రయాణం చేసి కొల్లం వాగు వద్ద పనులను పరిశీలించారు. అధికారులతో అక్కడ పనులు జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. షట్టర్ల ఏర్పాటు పనులు అక్కడ వేగంగా జరుగుతున్నాయని, ఈ నెలాఖరుకు హెడ్ రెగ్యులేటరీ పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. టెన్నెల్ లోపలకు వెళ్లి పనులు పరిశీలించారు. అనంతరం శ్రీశైలంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రులు మాట్లాడారు. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ, గతంలో కొల్లం వాగు వద్దకు వెళ్లి పనులు పరిశీలించిన మంత్రులు లేరన్నారు. సెప్టెంబర్ నాటికి తప్పనిసరిగా మొదటి టెన్నెల్ పనులు పూర్తి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నంద్యాల ఎంపీ బ్రహ్మానందరెడ్డి, మార్కాపురం ఎమ్మెల్యే కె నాగార్జునరెడ్డి, ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు. రివర్స్ టెండరింగ్ ద్వారా దాదాపు 60 కోట్ల రూపాయలు ఆదా చేయటమే కాకుండా, ఈరోజు చాలామంది మాజీ ముఖ్యమంత్రులు కానీ కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు, వెలుగొండని నేనే పూర్తి చేశా, వెలుగొండని నేనే కంప్లీట్ చేశా, అసలు వెలుగొండ నేనే కట్టాను అన్న పరిస్థితిలో మాట్లాడుతూ ఉన్నారు. ఏదైతే 2 టన్నులకు సంబంధించి 18 కిలోమీటర్ల టన్నులు ఉంటే, అప్పటి రాజశేఖర రెడ్డి గారి తర్వాత వచ్చిన కాంగ్రెస్ పార్టీ దాదాపు 1 టన్నులకు సంబంధించి 11.5 కిలోమీటర్స్ పూర్తి చేస్తే, గత 5 సంవత్సరాలలో కేవలం 4.4 కిలోమీటర్లు 5 సంవత్సరాలకు కలిపి కేవలం 4 కిలోమీటర్లు 1 టన్నులు చూస్తే దాదాపు 2 కిలోమీటర్ల టన్నెల్ తవ్వి మొత్తం నేనే పూర్తి చేశాను, జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేయలేదని మాట్లాడే పరిస్థితి ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 1 టన్నెల్కి సంబంధించి దాదాపు సంవత్సరం వ్యవధిలోనే 2.2 కిలోమీటర్స్ టన్నెల్ తవ్వటం జరిగింది. అలాగే హెడ్ రెగ్యులేటర్కి సంబంధించి కూడా ఈ నెలాఖరికి జూన్ 25 కల్లా హెడ్ రెగ్యులేటర్ని కంప్లీట్ చేయబోతా ఉన్నాం. సెప్టెంబర్ కల్లా 1 టన్నెల్ని పూర్తి చేసి వెలుగొండకి దాదాపు ఇంకా 850 మీటర్ల టనల్ ఇది మిగిలింది, 1 టనల్ అది సెప్టెంబర్ కల్లా పూర్తి చేసి ఈసారి నీళ్ళందించే కార్యక్రమం చేయబోతా ఉన్నాం. అలాగే 2 టనల్కి సంబంధించి దాదాపు ఇంకా 7.5 కిలోమీటర్ పైగా ఉంది, ఆ 7.5 కిలోమీటర్ కూడా ఇంకొక 1.5 సంవత్సరం లోపలే 1.5 ఇయర్ లోపలే ఆ 2 టన్నెల్ కూడా పూర్తి చేసి, ఇంకా మిగతా దాదాపు వెలుగొండకు సంబంధించి 5000 పైగా ఆర్ఎన్ఆర్ ఉంది, వాటిని కూడా ఇంకొక 3-4 నెలల లోపలే నీళ్ళందించే లోపలే వాళ్ళని కూడా పూర్తి చేయమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు జారీ చేయడం జరిగింది.